అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం ఖురాన్ ఘనత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, యా అయ్యుహన్నాస్ قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين قل بفضل الله ورحمته فبذلك فليفرحوا وهو خير مما يجمعون. మనిషి చాలా విషయాల్ని చూసుకొని ఆనందిస్తాడు, సంతోషపడతారు. వాటిలో అతనికి ప్రాప్తమైన సంతానము ఉంటుంది, అతనికి ప్రాప్తమైన సంపద ఉంటుంది, అతనికి లభించిన యొక్క గౌరవ ఆదరణలు ఉంటాయి, అతనికి లభించిన యొక్క కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాపంచికపరమైన అనేక యొక్క వరానుగ్రహాలను చూసుకొని మనిషి మురిసిపోతూ ఉంటాడు. అయితే నిజంగా మనిషి సంతోషించదగిన యొక్క విషయం ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, యా అయ్యుహన్నాస్ ఓ ప్రజలారా, కద్ జాఅత్కుమ్ మౌఇజతుమ్ మిర్ రబ్బికుమ్, మీ ప్రభు తరపు నుంచి మీ వద్దకు హితోపదేశం వచ్చేసింది. అది మనసుల్లో ఉన్న సకల రోగాలకు నివారణిగా ఉంటుంది, అది విశ్వసించే ప్రజల కోసం మార్గదర్శకంగాను అలాగే కారుణ్యంగాను కూడా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడమే కాకుండా కుల్ బిఫద్లిల్లాహ్, ఓ ప్రవక్త ఈ విధంగా ప్రజలకు ఈ విషయాన్ని చేరవై, అదేమిటంటే బిఫద్లిల్లాహి వరహ్మతి, అల్లాహ్ యొక్క కృపా కటాక్షాలతోటి మీరు సంతోషించాలి, ఇది మీరు ప్రోగు చేసుకునే సకల విషయాల కన్నా ఎంతో శ్రేష్టమైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరిగింది. అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహ యర్ఫౌ బిహాదల్ కితాబి అఖ్వామన్ వయదౌ బిహి ఆఖరీన్, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ ఆధారంగా కొందరిని ఉన్నతికి తీసుకెళితే మరికొందరిని అల్లాహ్ సుబ్హానహు తఆలా అపకీర్తి పాలు చేస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఎవరి విజయం అనేది దేంతో ముడిపడి ఉన్నా ముస్లిం సమాజానికి సంబంధించిన ఇహపరాల విజయం అనేది ఖురాన్తో మాత్రమే ముడిపడి ఉంది. కనుక మనం ఖురాను గ్రంథాన్ని నిత్యం పారాయణం చేస్తూ, పారాయణం చేయడమే కాకుండా దాన్ని అర్థం చేసుకుంటూ, అర్థం చేసుకోవడమే కాకుండా జీవితంలో దాన్ని ఆచరించేందుకు ప్రయత్నించాలి. ఆ రకంగా అల్లాహ్ ప్రసన్నతను పొంది మనం స్వర్గవనాల్లో విహరించేందుకు మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చెయ్యాలి. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.